కానీ చేస్తుంటే డే బై డే సినిమా మీద మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కాన్ఫిడెన్స్ విపరీతంగా పెరిగి డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుద్ది సినిమా. అంటే ఆ బడ్జెట్కి ఆ హిట్కి డెఫినెట్గా చాలా మంచి సక్సెస్ అవుతుందని 100% నమ్మి చేసిన సినిమా ఇది. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే ఇది అందరు పార్టిసిపేషన్ ఉందండి ఈ సినిమాలో. ప్రతి వాళ్ళు మనసు పెట్టి సినిమా చూస్తామా. మా ఫస్ట్ క్యారెక్టర్స్కి వస్తే ముందు డైరెక్టర్ గారు మా త్రినాథ్ నక్కిన్ గారిదే చాలా మనసు పెట్టి ఆయన అప్పుడు వయసుకు మేము వయసుకు వచ్చిన తర్వాత 100% ఇది హిట్ అవ్వాలని ఒక కసితోటి ఆయన తీయడం జరిగింది. ఆయనకు అంతేలాగా వాళ్ళిద్దరు కాంబినేషన్ సాయి శ్రీరామ్ గారి ఫోటోగ్రఫీ ఈ సినిమాకి కొత్త ఫ్లేవర్ని యాడ్ చేసింది. ఇవాళ మోస్ట్ వాంటెడ్ కెమెరామెన్ ఆయన ఇండస్ట్రీలో సాయి శ్రీరామ్ గారు. మంచి సినిమాలన్నిటికీ మీడియం బడ్జెట్ పిక్చర్స్ అన్నిటికీ ఈజ్ ద మోస్ట్ డిమాండెడ్ కెమెరామెన్ ఆయన తీసిన విధానం. అండ్ శేఖర్ చంద్ర గారి ఆడియో రిలీజ్ తర్వాత పిల్లి కళ్ళ పాప తర్వాత చాలా సాంగ్స్ అన్నీ చాలా పెద్ద హిట్ అయ్యాయి. అంజిరెడ్డి గారు మన బెక్కం వేణుగోపాల్ గారికి రాజశేఖర్ గారికి చాలా మంచి హిట్ అవుతుందని నమ్మి అందరం చేశాం. ఎస్పెషలీ సీన్స్ నా రాజ్ తరుణ్ గారికి నాకు ఉన్న సీన్స్ అండ్ ద పెర్ఫార్మెన్స్. ఇప్పుడు నాది చేస్తూ వస్తాను సీజన్గా నేను చేస్తున్నాను క్యారెక్టర్స్ దానికి ఆ డైలాగ్స్ ఇవి దానికి ఇతను యాక్టింగ్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవరీవన్. మొన్న దిల్రాజు గారు కూడా మీ యాక్టింగ్ చాలా బాగుందని చెప్పి, ఎందుకంటే అతను మీకు ఇది ఫస్ట్ సెకండ్ ఫిల్మ్ కదండి, అందులో మరి సెకండ్ ఫిల్మ్లో దానిలో ఇమేజ్కి దీనికి మాస్ ఇమేజ్, మాస్ అంటే ఓహో ఎత్తేయడం ఫైట్ అని కాదు కానీ అలా ఓ చిన్న చూపు వాళ్ళంటే. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫాదర్నే, అల్లుడు గాలి మామ బెంగాలీ. ఈ మధ్యన గోల ఎలా ఉంటుందంటే గోల గోల కింద రచ్చరచ్చగా అతను అంటే వాళ్ళకి ఇది మంచి చెడు అని ఏం చూడటం, మాట్లాడేస్తే మాట్లాడేయడమే. సో అందులో డైలాగ్ ఉంటుంది అతను చూసి ఏం మాట్లాడాలో తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది, బట్ ఏం మాట్లాడకూడదో తెలుసుకోవడానికి నీకు జీవితకాలం పడుతుంది. అలా డైలాగ్స్ ఉంటాయి. సో ఇలాంటి ఒక చాలా చిన్న చూపిస్తాను అంటే నాకు, ఎందుకంటే ఎక్కడో ఒక స్లమ్ ఏరియాలో ఉండే ఒక మనిషి. సో నా కూతుర్ని నేను అన్నీ పర్ఫెక్ట్గా క్వాలిటీ అంటుంటాను. అది దగ్గు వచ్చేసేది బజ్జి తిని దగ్గు వచ్చినా దాన్ని ఆపేసి నీళ్లు తాగనే ఉన్నాం, క్వాలిటీ వాటర్ కావాలని చెప్పి కొట్టుకెళ్ళి దాన్ని ఆపి బ్రాండెడ్ వాటర్ కాపుతాయి. ఎందుకంటే నేను మెడికల్ విజిలెన్స్ ఇది ఉంది, నాకు సీజ్ చేసే పవర్ ఉంటాయి, అది సీజ్ ద షాప్ అంటాను. ఆ కంగారులో నేను తెచ్చేసరికి దాని ఎక్కులు కూడా ఆగిపోతాయి, మూతరాదు. సో చాలా ఈ మామ అల్లుళ్ళది నాన్నగారు చేశారు, నాన్నగారు చిరంజీవి గారు పెద్ద వాళ్ళు అందరూ చేసి పెద్ద హిట్స్ అయ్యి మామ అల్లుడిది. ఈ మామ అల్లుడిది డెఫినెట్గా ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది 100%. ఎందుకంటే త్రినాథ్ గారు తీసిన విధానం కూడా ఆయన ఇన్పుట్స్, ఆయన తీసిన విధానం. ముఖ్యంగా ఐ వాంట్ టు టెల్ అబౌట్ మిస్టర్ ప్రసన్న రైటర్. ఈ సినిమాతో డెఫినెట్గా అతనికి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అతను రాసిన సంభాషణలు ఈ సమయానికి మనం సినిమాలు చూసి మదనపడి వచ్చే సంభాషణలు, అంటే ఈ ఫ్లో చాలా బాగుంది ఆయనకి రైట్ నౌ. అందరూ అందరినీ ఆకట్టుకుంటారు ఈ సినిమా కనుక విజయం అవుతుంది అయితే కనుక డెఫినెట్గా చాలామందిని ఆకట్టుకుంటాడు. ఆ సంభాషణలు డ్రైవ్ అలా ఉంటుంది, అది చాలా కాంటెంపరీగా ఇవాళ అన్నట్టుండి హైలీ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. అంతే కదా, ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. ఎందుకంటే సీన్ అతను చదువుతుంటేనే అంత ఇన్స్పైరింగ్ ఉంది. దాన్ని అలాగే డైరెక్టర్ గారు అంత అద్భుతంగా అతను తీసిన అతని ఇన్పుట్స్తో దాని మార్పులతో అతను తీసిన విధానం, అలాగే ప్రతి సీన్లో నాది ఆ డిగ్రిఫైడ్లో ఉంటూనే బెంగాలీ ప్రతిదీ క్వాలిటీ అంటాడు. క్వాలిటీగా ఉండాలంటే అందులో మన ఇండియాలో ఎక్కడ దొరుకుతుంది క్వాలిటీ? మనం ఎన్ని ట్యాక్సులు కట్టినా ఏం చేసినా తలుపు కూడా తీయలేని పరిస్థితి ఉంది బయట, అది మన క్వాలిటీ. అయితే ఈ క్వాలిటీలో ఇలాంటి అల్లుడు ఇటు క్వాలిటీ క్వాలిటీ అంటే చిరాకు రేపించేస్తాడనమాట. అలాంటి ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటాయి. మన దిల్రాజు గారు కూడా చూసి మన షూటింగ్లో చెప్తున్నారు చాలా బాగుందండి ఆ సీన్స్. సో ఎవ్రీ సీన్, ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఇట్ చాలా గ్రిప్పింగ్గా, చాలా బాగా హైలీ ఎంటర్టైనింగ్గా, వెరీ కాంటెంపరీగా తీసిన సినిమా ఈ మామ అల్లుళ్ళ మధ్య అవికా గోర్ పర్ఫార్మెన్స్. నీకు ఎక్కువ సీన్స్ మెయిన్ ఇతందే, చెప్పులోని రాయి చెవులోని జోరీ అనే సాంగ్ ఉంది 100% ఇతనికి యాప్ట్. అండ్ ద వే హీ డెలివర్డ్ ఆ సీన్స్, ఆ ఇంట్లోకి వచ్చి చేసే ఛాలెంజు చాలా బాగుంటుంది, పెద్ద హిట్ అవుతుందని మా సినిమాకి ఈ సినిమా తగ్గట్టు అలాగే అంత హిట్ అవుతుందని అవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకేమన్నా ఆలోచన వస్తే మాట్లాడతాం. చెప్పాను ఫస్ట్ అంజిరెడ్డి గారికి ఈ సినిమా ఆయన చేయబడింది అలాగే చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంతో అలాగే వచ్చింది. ఆడియో ఫంక్షన్ తర్వాత
నేను ఎక్కడ షూటింగ్కి వెళ్తున్నా ఈ సినిమా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారు. సినిమా చూపిస్తాను అంటే ఆడియో ఫంక్షన్కి ముందు మాట్లాడిన లేదు. అలాగే బెక్క వేణుగోపాల్ గారు, ఆయన ఇది హైలీ ఇప్పుడు సినిమా మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తి, ప్రతి సీన్ని అలాగే డిస్కస్ ఒక డైరెక్టర్ లాగా ఆయన మీరే డైరెక్ట్ చేసేయచ్చు కదా, అంత ఇదిగా ఉండే ఒక ఎనర్జీ ప్రొడ్యూసర్ ఆయనకి, అలాగే రాజశేఖర్ గారికి, ముగ్గురికి, లారా ప్రొడక్షన్స్కి చాలా మంచి హిట్ వస్తుందని. ప్రొడ్యూసర్స్కి హిట్టే కాదు, ఇది కమర్షియల్గా పే చేసి వైబుల్ పే చే పిక్చర్ అండి. ఏదో కల్చర్డ్ జోన్ నుంచి మామ అల్లుడు అనే రొటీన్ సీన్స్ అయితే ఉండవు. ఎక్కడ ఒక సీన్ ఇలా ఉంటుంది అనుకుంటే అది అలా ఉండదు, దాని ట్రీట్మెంట్ ఇంకోలా ఉంటుంది చాలా వరకు, అంటే మెజారిటీ సీన్స్. ఆ డ్రైవ్ ప్రతిదీ ఎంజాయ్ చేస్తూనే చూసాం. ఇప్పుడు మా ఫ్యామిలీని ఇతను కిర్రెక్కించడానికి బెంగాల్ నుంచి ఒక బ్యాచ్ని దింపుతాం. భలే డైలాగ్ రాశాడు, దేశంలో యదవులందరికీ పోటీకి పెడితే మన యదవలకి డీట్గా ఉండే యదవే ఉండడు, ఆ యదవలను దింపుతూ ఉంటాను. వాళ్ళు దిగుతూనే పెట్టిన పెంట ఇంకా మామూలుగా ఉండదు. ఏంటండి అది దశావతారం, అదేంటిది దసరాకి ఇతనికి పెడతాను ఒక ఫిట్టింగ్ అనమాట. నవరాత్రులు అవతారాలు అని 10 అవతారాలు దసరాకి, నట్టింట్లో 10 మంది నర్రకం చూపిస్తారు, హ్యాండిల్ చేయంటాడు. వాళ్ళు పెట్టే టార్చర్కి మామూలుగా ఉండదు, అతను ఫ్రస్ట్రేషన్, ఎవ్రీ సీన్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందండి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఫస్ట్ నుంచి ఈ సోమనాథ్ చటర్జీ అనేది నా క్యారెక్టరు, కానీ బెంగాల్ అని మనం మొదలెట్టిన బెంగాల్కి ఈజ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్, జస్ట్ ఆ క్యారెక్టర్ బెంగాల్ అని చూపిస్తాం. కానీ అక్కడి నుంచి ఆ మెడికల్ ఇన్స్పెక్షనర్ క్యారెక్టరు, ఆ పోసాన్ కృష్ణమల్లి గారి క్యారెక్టరు, అలాగే చాలా హైలీ ఎంటర్టైనింగ్ ఒక మాటలో చెప్పాలంటే. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఇట్స్ వెరీ టచింగ్. సినిమా చూపిస్తామా అన్నది 100% చాలా మంచి హిట్ అవుతుందని కాన్ఫిడెంట్గా ఉన్న ప్రాజెక్ట్. ఎస్పెషలీ ఆడియో ఫంక్షన్ తర్వాత బయట కూడా చాలా పాజిటివ్ వైబ్ ఉంది. దేవుని ప్రార్థిస్తున్నాను చాలా పెద్ద హిట్ అవ్వాలని. చివరికి సినిమా చాలా బాగా వచ్చింది. మొన్న దిల్రాజ్ గారు కూడా చూశారు, చూసి చాలా బాగుందని చెప్పారు. యువర్ రియలీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, వాళ్ళకి ఏమీ కాకుండా సినిమా ఒకటే మ్యాటర్ అండి. చాలా ప్యాషనెట్, సినిమా బాగా రావాలన్నది ఒకటే మ్యాటర్. ఒకవేళ ఒక దాకా వచ్చాక లేదు ఎక్కడ ఇది బెటర్మెంట్ ఉంటుంది అంటే దానికోసం ఒక్క నిమిషం కూడా వెనకడరు. అన్నీ డిస్కస్ చేసుకుని ప్రతిరోజు ఏ డిస్కషన్లో కూర్చొని మాతో పాటు అన్నీ డిస్కస్ చేసి సినిమా బాగా చేద్దామని మాత్రమే చేసేవాళ్ళు. వాళ్ళలాగా సినిమాలో ఉండదు కాదేమో. మా డైరెక్టర్ త్రినాథ్ గారు అండి, ఉన్న డైలాగ్స్ని, ఉన్న పేపర్ని అంతకంటే ఒక 10% ఎక్కువ బాగా కెమెరాలో వచ్చేలా చూసుకునే మనిషి ఆయన. ఉన్నది ఉన్నట్టు తీస్తేనే సినిమా బాగుంటుంది అని అంతకంటే ఎక్కువ వచ్చేలా ప్రయత్నించే మనిషి. సినిమా కూడా అలాగే తీశారు. చూసిన అంటే ముందు మేము వయసుకు వచ్చామని సినిమా చూశాను ఏంటి, మంచి సినిమా, చాలా మంచి సినిమా. అలాంటి ఆ సినిమా తీసిన మనిషి ఒక ఇలాంటి మా సినిమా తీయగలరని పొరపాటు కూడా అనుకోలే. ఆయన ఫస్ట్ చెప్పినప్పుడు నాకు ఎక్సైటింగ్ అనిపించింది, తీస్తుంటే ఇంకా ఎక్సైటింగ్ అనిపించింది. నాకు తెలిసి ఆయన ఇండస్ట్రీలో ఉండిపోతారేమో చిరకాలం, నాకు తెలిసి ఇలాంటి సినిమాలు తీస్తూ ఉంటే తిరగలేదు ఆయనకి. అంటే ఎన్ని రకాలు తీయగలరు, మా పక్క క్లాస్ సినిమా, మెసేజ్ రెడ్డి ఏదైనా తీయగలరు ఆయన, ఇంక తిరగలేదు ఆయన. ఇంకా నెక్స్ట్ వచ్చిన మా రైటర్ గురించి చెప్పాలండి, ప్రసన్న. నాకు అతను డైలాగ్స్ రాశారు ఆయన, చెప్తున్న ప్రతిసారి కూడా నాకు నవ్వొస్తూ ఉంటుంది. నేను ఆయన నాకు చెప్పేటప్పుడు కూడా ఒకటే అనుకున్నా, ఈయన చెప్పినట్టు అది నేను చేసేస్తే సినిమా అంతా డెలివరీ అయిపోద్ది, సినిమా అంతా ఇంకా తిరగలేదు అనమాట. సో ప్రతిరోజు కూడా సెట్లో ఏం చేసినా అండి, ప్రతి డైలాగు కూడా ఇది ఎలా చెప్పాలి, ఈ సినిమాలో ఎవరైనా సరే నేను బాగా చేశాను అంటే అది తన యాజ్ ఇట్ ఈజ్ చెప్పినట్టు నేను చేయడం వల్లే, ఒకవేళ బాగా చేయలేదు అంటే చెప్పినట్టు చేయలేకపోవడం వల్లే. నాకు తెలిసితే ఖచ్చితంగా నేను చాలా బాగా చేశానండి. నాకే అనిపిస్తుంది, కొంచెం ముచ్చటేస్తుంది చూస్తుంటే. చూసిన వాళ్ళందరూ కూడా అంటున్నారు, చూసిన వాళ్ళందరూ కూడా సినిమా చూసి బాగా చేసావు ఇది ఏదో నాకు చెప్తారు, మా దర్శన డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కానీ. కానీ నేను మాత్రం చూసిన ప్రతిసారి కూడా నా కళ్ళని ఈ మీదకి వెళ్ళిపోతున్నాయండి, రవి రమేష్ గారి మీదకి. ఐ స్వేర్ ట్రూ. అంటే ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఇట్ ఆల్వేస్ పేస్ ఆఫ్. ఒక డైలాగ్ని ఎక్కడ ఎంతలా నొక్కాలి, ఎక్కడ ఎలా చెప్పాలి, బాడీ లాంగ్వేజ్, ఇంకొక చిన్న కుర్రాడిలాగా ఈరోజు సినిమాల్లోకి ఎంతో అత్యుత్సాహంతో వచ్చిన మనిషిలాగా ప్రతిరోజు అండి, ఎవ్రీ సింగిల్ డే ఒక మన సీన్ పేపర్ ఇవ్వగానే దాన్ని పట్టుకొని ప్రాక్టీస్ చేసుకొని ఎలా చేయాలి ప్రతిదీ. అయిపోయాక ఈ చుట్టూ ఎవరు ఉన్నారా వీళ్ళు అనుకుంటారు, ఏం కాదండి. ఆ సీన్ ఎంత బాగా చేయాలి, ఇంకెంత బాగా చేయొచ్చు చూసుకొని. ఇంత ఒక డైలాగ్ ఉంటుందండి క్లైమాక్స్లోని, క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఉంటుంది. ఆ డైలాగ్ నాకు ఇప్పటికీ నిద్దట్లో కూడా గుర్తొస్తూ ఉంటుంది. అది నీలాంటి వాడికి ప్రేమించడం మట్టి మీద మట్టి అని రాసినంత సులు, అంటే నేను చెప్తే కొరికి వస్తుంది.
కాకపోతే కానీ నీలాంటి వాడికి ప్రేమను నిలబెట్టుకోవడం నీళ్ళు మీద నీళ్ళు అని రాసినంత కష్టం. ఈయన చెప్పే ఒక్కసారి చెప్పండి సార్ నాకోసం ప్లీజ్.